నవంబర్ 7న యాగంటలో కార్తీక దీపోత్సవం స్థల పరిశీలన చేసి ఏర్పాటుపై చర్చించిన ఎమ్మెల్యే జేఈఓ. నవంబర్ 7న యాగంటిలో కార్తీక దీపోత్సవం స్థల పరిశీలన చేసి ఏర్పాట్లపై చర్చించిన ఎమ్మెల్యే జేఈఓ. తిరుపతి 30 అక్టోబర్ 2022 రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేదీ నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి ఆదివారం స్థల పరిశీలన చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇందుకు తగిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి సహకారంతో యాగంటి ఉమామేశ్వర స్వామి చేతన కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 7వ తేదీన సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తమ ప్రాంతం రాష్ట్రం సుభిక్షాంగం ఎలా దీవించాలని స్వామివారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టీటీడీ స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జేఏఓ శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ కార్తీక దీపోత్సవం నిర్వహణకు అవసరమైన స్థల పరిశీలన జరిపామన్నారు. ఏర్పాట్లపై స్థానిక టీటీడీ అధికారులతో సమీక్ష జరిపామన్నారు. కార్తీక దీపోత్సవ విశిష్టతను భక్తులు తెలిపేందుకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. టీటీడీ విద్యుత్ విభాగం ఎస్సీ శ్రీ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, బీసీఓ శ్రీ మనోహర్, శ్వేతా డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఈఎస్సీ మల్లికార్జున ప్రసాద్, అన్నదానం డిప్యూటీ ఓసీ సుబ్రహ్మణ్యం, పిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జేఈఓ అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులందరూ కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా వేదిక ఎల్ఈడి స్క్రీన్లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, డిప్యూటేషన్ శివారి సేవకుల ఏర్పాటు, పరిశుద్ధ నిర్వహణ తదితర అంశాలపై అధికారుల సూచనలు సలహాలు ఇచ్చారు. 6వ తేదీ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.